కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ చెమ్మా చెక్క చేతా చిక్క మంచు మల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు ఏంటంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు, నేను భయపడతా, నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు. నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు, చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటాను. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నావా? ఏమాలే నాన్న, ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అలడు, సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పై నుంచి ఫ్లైట్ వెళ్తుందిగా, ఫ్లైట్ వెళ్తే అది పడి శకలాలు మన తల మీద పడితే, తల మీద పడితే అది నానా తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు. చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు. చెప్పవే చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు చెప్పు. ఏంటి అల్లుడు ఇది? నువ్వు దూరం గుండు, ఆ సంచి కింద పెట్టు. ఆ సంచిలో ఏమైనా తీసుకొచ్చావా? చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచిలో కత్తి వేసుకొని వచ్చినవారు రావచ్చు. ఎవరికి తెలుసు కత్తి ఎందుకు తీసుకురావడానికి? నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? నా తరఫు నుంచి నీ కడుపు లేదని పెట్టుకుని ఉండొచ్చు, ఆ కడుపులో పెట్టుకుని సంచిలో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నమ్మ, నేను ఎలా నమ్ముతాను మామ? దూరం తెలుసు మామ, సంచిని ఒకసారి చెక్ చేస్తా. సంచిలో ఏం లేదులే, ఒకసారి పంచతి పంచలేముందో చెక్ చేస్తా, పంచలేముందో చెక్ చేస్తా. పిల్లని ఇచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఎక్కడే ఉండు. ఎక్కడ తీసుకెళ్ళి పంచి పంచలేముతో చెక్ చేస్తా, పంచలేముతో చెక్ చేస్తా. నమస్తే మేడం, యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలు కాల్ మీద కాల్ది అది ఏమ్రా వీరేష్? అన్నా నమస్తే అన్న, ఇదిగో అన్న డైలీ. నేను నడకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు అక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే అదనరా, నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకోండి రా, మీరు కొట్టుకోండి రా. ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి, తల అంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది, ఇంతకు ముందు ఉత్తర కొరియాలో ఒకటికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీమ్ కి, సుధీర్ టీమ్ కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక తోక. అరే ఫ్లైట్ రాడా, నీకెందుకు రాంత పోకరు, నా మీద నుంచి వెళ్తున్నావు అన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 అవర్స్. హా వెళ్తా. రేష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రేష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్ నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రేష్మి వద్దు, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రేష్మి, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రేష్మి. అది కాదు, అదే అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రేష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రేష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రేష్మి, యు మిస్ మీ లాట్ రేష్మి, యు మిస్ మీ లాట్ రేష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, ఏ వీరేశం. క్యారే క్యారే క్యారేనా క్యారే బే సాలే హౌలే క్యా.
వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్న. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంటి రా, నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి? డోంట్ కేర్. ఏం రా, తల తిరుగుతోందా? నా వెనక బలగం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా, ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండి రా. ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చివరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా, 4 రోజులు ఇంటికి పంపి. అరే ఒక నిమిషం ఆగరా, ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ, పొట్టిపుడంకాయ. నిన్ను లేపేశారా? ఏంటా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతానరా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు? నా మీద ఎంత ధైర్యం రా నీకు, దేవుడా. వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా, నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. అంటే భయం లేదారా నీకు? రేష్మి కాలు మీద కాలే. 48 అవర్స్ నేను కల నేను. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులు ఇద్దరు ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాక్షి కొడితే, 48 అవర్స్ వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదుల నేనే వెళ్తా. ఆడేంట్రా, ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మళ్ళీ భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడి అనకమాలు ఎవరైనా ఉండుండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండుండాలి. అవునా? అరే అన్నా, ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా, ఈ ఢిల్లీ బిల్లీ ఎవడరా, ఢిల్లీ బిల్లీ ఎవడరా? బుర్ర తక్కువ ఎదవలరా. కాల్ మే కాల్ది చల్ చల్ పోరా పోరా. అన్నా విన్నా వీరేష్? ఆ పోతున్నా. ఇక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి, నీకు మెంటల్ ఉన్నాయా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. మాట్లాడుగా, మేరే పాస్ ఏకే పార్టీ సెవెన్ హే, మేరే పాస్ 48 అవర్స్ హే, 48 అవర్స్ హే. బాంబ్ నికాల్ కే హమ్కో దే దో, నహీ తో మార్ డాలుంగా. మేరే కు మార్ డాలేంగే, మేరే కు మార్ డాలేంగే, మేరే కు మార్ డాలేంగే. అరే మార్నే వాలా తూ కౌన్, మర్నే వాలా మై కౌన్ రే, అప్నే హాత్ మే నహీ హై రే, ఊపర్ వాలే హాత్ మే హై కే రో. సోప్ ఢిల్లీ బెల్లి, సోప్ ఢిల్లీ బెల్లి. హే హే హే. ఆడేంద్రా, గన్ కొరికెండు, గన్ అనుకుంటుండా బండ అనుకుంటుండా? అవన్నా పడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా, వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? ఏ నీది కూడా కొరుకుతాయిరా. ఎవర్రా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 అవర్స్ రా, కాబట్టి యుద్ధాలు మానేసి మనిషి మంచిగా బతకండి రా, 4 రోజులైనా. రే నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం, నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి, నువ్వు మగాడివిరా. ఏం చేయమంటావు డాక్టర్ గారు, ఇది ఎందుకంటే పెద్ద బాంబు పేల్చాడు అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నాకు. డాక్టర్ రేట్ ఆయగారే, డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది ఇడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలు కథలుగా చెప్పుకుంటారా? చలో రే, మీరు ఎన్ని చెప్పుకున్నా 48 అవర్స్ రా, తర్వాత నేను ఉండనురా. వీరేష్, వీడంటే మెడలో బాంబులు వేసుకున్నాడు. సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి, నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు, ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. సరే దరిద్రుడా, నువ్వు ఏబిసిడి చదివావా, ఎంబీబీఎస్ చదివావరా నువ్వు? నిన్ను నమ్మేసి బాంబెల్ వేసుకున్నాను కదరా. ముందు బాంబులు దేయి, బాంబులు దేయి. అమ్మ 10 నిమిషాల టైం ఉంటుంది. ఇవి రే
చేసుకోడు ఇంద్రా, మన మీద బాంబేసిండు. ఆడికి ఢిల్లీ పెళ్లి సపోర్ట్ ఎక్కువైపోయింది అన్న. ఢిల్లీ పెళ్లి తల్లి అల్లుడు. ఏమండి మీ ధైర్యం గురించి? మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి? అవునల్లుడు, మీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్. వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. దరిద్రుడా దరిద్రుడా, ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదులు గడగడాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా అనుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకుని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు ఎందుకు తిట్టాలి? అనుభవించు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేద్దాం. అంతవరకు భోజనాలు గిన్నెలు పెట్టద్దు. అరే కోకిలా, మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను, నువ్వు వచ్చే గెస్ట్లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. మీ కోటు కాస్త చెమట కంపు కొడుతుంది, కొంచెం స్ప్రే కొట్టుకోండి. ఇప్పుడు చెమట చిరాగ్గానే ఉంటుంది, తర్వాత హాయిగా ఉంటుంది. అమ్మా ఇట్రా. ఏంటమ్మా పన్నీర్ వాసన రావట్లేదు? అవి పన్నీర్ కాదండి, నీళ్ళే. నీళ్ళా? నీళ్ళు చల్లడం ఏంటి? కోకిల గారు అందరి మీద నీళ్ళే చల్లమన్నారండి. నీళ్ళు చల్లమన్నాడా? నువ్వు వెళ్ళు. ఈ కోకిల గారు మైండ్ పోయిందా ఏంటి? అరే కోకిల, కోకిల. ఏంట్రా పిలిచావు? అందరి మీద పన్నీర్ బదులు నీళ్లు చల్లమన్నావంట? అరే మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలరా. చల్లించుకున్నవాడు నీళ్లు చల్లాడా పన్నీర్ చల్లాడా అని చూసుకోడరా, వచ్చాడా ఫోన్ చేశాడా వెళ్ళానా అనేది చూసుకుంటాడు. అర్థమైందా? నాకు బొచ్చెట్ పనులు ఉన్నాయి అక్కడ, నీ పని నువ్వు చూసుకో, నా పని చూసుకుంటాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి, ఆ సింగర్ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. విచ్చేస్తున్న బంధుమిత్రులందరికి స్వాగతం, స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ అలరించడానికి గాయని గాయకులు విచ్చేస్తున్నారు, విని ఆనందించండి. నా దగ్గర ఉంది ముందే తెలిసింది. ఎవరు మీరు? సింగర్స్? ఈ కోకిల గారు ముసల సింగర్స్ తీసుకొచ్చాడంటే? అరే కోకిల, ముసలి సింగర్స్ ని తీసుకొచ్చావేంట్రా? మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రెహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా? ఉదిత్ నారాయణ ఏఆర్ రెహమాన్ అవసరం లేదురా, ఇంకా సింగర్స్ ఉంటారు కదా. వీళ్ళకి ఏమైందిరా? వీళ్ళిద్దరు ఒకప్పుడు పాడితే పల్లవి, పాడితే పల్లెటూరు ఊగే, చరణం పాడితే పట్టణాలు ఊగిందిరా. ఒకప్పుడు ఊగావరా, ఇప్పుడు వీళ్ళు ఊగుతున్నారా? ప్రతిదీ డీప్ గా ఆలోచించదురా, మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలి. అర్థమైందా? మైకేల్ మందాకిని మీరు కానివ్వండి. నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు, నవ్వితే పల్లె సెట్ పడిపోయింది. ఏంటి ఏమైందిరా? పాటలు పాడితే చప్పట్లు పడాలరా, అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా. పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా? పనికి మన్నాడు. అరే ధీరుభాయ్, ఎవరు ఫంక్షన్ కి వచ్చేవాడు భోజనం చేశామా వెళ్ళామని చూస్తారు, కానీ ఎవరు పాడారు ఎవరు ఆడారు ఎవరు చూడరా? నాకు బొచ్చటి పనులు ఉన్నాయి, ఎందుకు ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తావు? మందాకిని కానివ్వండి. ఇది గోళీడిదే, నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. చాలా సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తాడు, అది నా ఫంక్షన్ కూడా బాగా చూసుకుంటాను అప్పుడు చెప్తే మరి ఎంత కంట్రోల్ గా చేస్తాడా? నువ్వు పాడవే జైల్ 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 రాజా. మైకేల్ మందాకిని లేవండి లేవండి, ఓకేనా? మూడు పాటలు పాడారు కదరా, కొద్దిగా అలసిపోయారు. మందాకిని మళ్ళీ పాడతావుగా? నీకు దండం పెడుతున్నారు, పంపించిరా. వీళ్ళు పాడుతుంటే నా రిసెప్షన్ లో పాడుతున్నట్లేదురా, నా షష్టి పూర్తి ఫంక్షన్ పాడుతున్నట్టుందిరా. పంపించరా వెళ్ళి. సరే మందాకిని రా, చాలు అంటలే. లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తా. ఫోటోలు తీస్తావా? నువ్వెవర్రా? నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని.
కదా, కదలకుండా నిలబడండి ఫోటో తీస్తా. కదలకుండా నిలబడిన అంటే కదులుతారా? కదులుతుంది మేం కదరా, దరిద్రుడు నువ్వు. నిన్న ఎవర్రా తీసుకొచ్చాడు? ఆ కోకిలగాడేనా? రే కోకిల, కోకిల, రే సాంబార్ అయిపోయేటట్టు ఉంది, సాంబార్లో వేడి నిలిపోయండి, వేడి నిలిపోయండి. ఏంట్రా కండరాలు కూడా కదిలించలేని వాడిని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తీసుకొచ్చావేంట్రా? అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాక పెళ్లికి ఫోటోలు తీసాడు ఆయన. చిత్తూరు నాగయ్య గారి పెళ్లి ఎక్కడ? నా రిసెప్షన్ ఎక్కడరా? తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా నాకు అర్థమై చావట్లేదురా. అరే మన దగ్గర బడ్జెట్ ఉంటే రంగస్థలానికి పని చేసిన రత్నవెల్లి గారు కెమెరామెన్ తీసుకొచ్చేవాడిని. మన దగ్గర తడి లేదు కాబట్టి వడివెల్ లాంటి వాడిని తీసుకొచ్చా. డబ్బులు తెలుస్తాను రా. ఏ కరెక్ట్ కాదురా, డబ్బులు ఖర్చు పెట్టించిన వాడు ప్రొడక్షన్ కంట్రోలే కాదురా నా దృష్టిలో. ఏంట్రా ఇలా చేసావంటే బడ్జెట్ లేదంటావు, బడ్జెట్ చేస్తానంటే ఖర్చు చేసేవాడు అసలు ప్రొడక్షన్ కంట్రోలరే కాదంటావు. అరే ఆగండ్రా, ఇందాక నేను చూస్తున్నా మీరు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు, అందుకే మీరు ఎవర్రా? జూనియర్స్ రా, జూనియర్స్ రా. జూనియర్స్? నీ రిసెప్షన్ లో 50 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టా. ఎందుకురా? హడావుడి ఉండాలరా ఫంక్షన్ లో. ఈ రోజుల్లో చుట్టాలు ఎలా ఉన్నారా? ఉంటే భోజనాల దగ్గర ఉంటారు, లేకపోతే ఫోన్ లో ఉంటారు. కానీ జూనియర్స్ ఎలా కాదురా, చుట్టాల్లా కలిసిపోతారు, చుట్టాల్లా మాట్లాడతారా, అది రా జూనియర్స్ అంటే. అర్థమైందా? అందుకే పెట్టా. మీరు కానివ్వండి, కానివ్వండి. పనికి మాలాడు, పనికి మాలాడు, అనవసరంగా నా ఫంక్షన్ ఆడి కప్పు చెప్పాడు. జూనియర్ ఆర్టిస్ట్? బాగున్నావే, ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, ఎంత ఎదిగిపోయావే. నా డిస్టే తగిలేలా ఉంది, బంగారు తల్లి. ఏమండి, ఎవరా ఆవిడ? ఏదో చిన్నప్పటి నుంచి నన్ను చూసానని చెప్తుంది, నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, ఆమె జూనియర్, ఆమె జూనియర్. ఏరా అబ్బాయి బాగున్నావా? ఇంకో జూనియర్. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తాను, ఎంత ఎదిగిపోయారా నాన్న. జూనియర్స్ అందరికి ఒక్కటే డైలాగ్ ఇచ్చినట్టున్నాడు. నువ్వు డైలీ ఇలా యాక్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత ఇస్తారు చెప్పు. ఎంతో కష్టపడి విజయవాడకి నీ రిసెప్షన్ అని చెప్పొస్తే యాక్టింగ్ అంటావురా? ఒరే దరిద్రుడా, నేను నీకు పిన్ని వర్స్ అవుతాను రా. అసలు నీ రిసెప్షన్ కి వచ్చాను చూడు, అది బుద్ధి తక్కువ. ఏదో సచ్చినోడా. అయ్యో జూనియర్ కాదు, ఎంతలా కొట్టిందంటే ఇది జూనియర్ కాదు, మా బంధువే, మా బంధువే. అరే కోకిల, అరే ఎవరన్నా సీట్ అడిగితే బెల్ల ముక్క ఇవ్వండి రా అందరికి. అరే నీ దెబ్బకు జూనియర్స్ ఎవరో బంధువులు ఎవరో తెలియట్లేదురా, ఇప్పుడే మా చుట్టలో నా మీద అలిగేసి వెళ్ళిపోయిందిరా. బంధువులు అంటే అలా అలిగిపోతారా? కానీ మా జూనియర్స్ ఎలా కాదురా, క్యారెక్టర్ ఇవ్వకపోయినా క్యారవాన్ ఇవ్వకపోయినా అసలు వెళ్ళరా, అనురాగం ఆప్యాయత ప్రేమ అని పనిచేసి వెళ్తారా, అదిరా మా జూనియర్స్ అంటే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆపేశారంటే కంటిన్యూ చేయండి ముందు. అరే ఇస్త్రాకులు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఇక్కడికి అదే ఇస్త్రాకులో పెట్టండి, ఎవరికి తెలియట్లే. ఏంట్రా ఇది, రామచంద్ర ప్రభావ, రామచంద్ర ప్రభావ అనుకునే వయసులో ఇది ప్రభుదేవాల డాన్స్ చేస్తుందేట్రా? ఇది డాన్స్ చేస్తూ చేస్తూ ఎక్కడ పోతుందని భయంగా ఉందిరా నాకు. ఇది తప్ప ఇంకెవరు దొరకలేదురా నీకు? అరే మన బడ్జెట్ కి మొమైద్ ఖాన్ లేకపోతే సన్నీ లీన్ వస్తారా? మొహద్ ఖాన్ సన్నీ లీన్ అవసరం లేదురా. మరి ముసల్దాన్ తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తానంటా. ఏమంటున్నాడు? నీ డాన్స్ నచ్చలేదు అంటున్నాడు. ఏంటి నా డాన్స్ నచ్చలేదా? ఆ రోజుల్లో నేను డాన్స్ చేస్తే ఇదిగో అబ్బాయి నువ్వు ఇంకో పాట వేసుకో, నువ్వు పేద చూపిస్తావి. ఏమైందా ముసల్దానా పట్టేసింది? కోకిల ఏమైందిరా? డిస్క్ పట్టేసింది చూడరా, డిస్క్ పట్టేసింది చూడరా. చామంతి ఓకేనా? ఓకేనా? నా బంగులో చంపుతున్నాను, ఒకవైపేమో జూనియర్స్ చంపుతున్నారు, ఇంకా వైపేమో ముసలాలు చంపుతున్నారు. ఫ్రెండ్ అని చెప్పి నీకు ఫంక్షన్ అప్ప చెప్పినందుకు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఫంక్షన్ గబ్బు గబ్బు చేస్తారా నువ్వు? ఏమండి ఏమండి, ఇప్పుడు నేనేం చేయాలండి? అంటే దిరిపాయ్, దిరిపాయ్.
హలో ఎవరు? ఆ ప్రోగ్రామ్ కావాలా? ఆ నా దగ్గర మంచి ఐటమ్ గర్లు ఉన్నారు, ఊపితే ఊర్లో కదిలిపోతాయి. అకేషన్ మీరు చెప్పండి, రిసెప్షన్ నేను చూసుకుంటా.